వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి అందులో ఏ టాపిక్స్ అయితే అడుగుతున్నారో అదే టాపిక్స్ నేను వీడియోస్గా చేసి పెడుతున్నాను కదండి సో నేనైతే ప్లేలిస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టఫ్ అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అందులో ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్గా ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని నేను యాడ్ చేశానండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈరోజు వీడియో వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్రెడీ నేను పార్ట్ వన్ చేస్తున్నాను కదండి దానికి కంటిన్యూషన్ ఇది పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో లేట్ చేయకుండా ఫస్ట్ స్కీమ్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ స్కీమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన మ్యాక్సిమం స్కీమ్స్ అన్నీ నరేంద్ర మోడీ గారే లాంచ్ చేశారు సో నేను ఇంకా నరేంద్ర మోడీ ఎవరు లాంచ్ చేశారు అనేది చెప్పట్లేదు ఎందుకంటే బై డిఫాల్ట్ అన్నీ నరేంద్ర మోడీ గారే లాంచ్ చేశారు కాబట్టి ఈ స్కీమ్స్ లాంచింగ్ డేట్లు అడుగుతున్నారు కదండి సో అందుకని అన్ని స్కీమ్స్ యొక్క లాంచింగ్ డేట్స్ నేను నోట్ చేశాను చూడండి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ మే టూ థౌజండ్ సిక్స్టీన్లో లాంచ్ అయిందనమాట దీని యొక్క ట్యాగ్లైన్ వచ్చేసి స్వచ్ఛ ఇంధన్ బెటర్ జీవన్ అనమాట ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్లోకి వస్తుంది ఈ స్కీమ్ యొక్క ఐ మీన్ ఈ యోజన యొక్క మెయిన్ స్కీమ్ సారీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు కంట్రిబ్యూట్ ఫిఫ్టీ మిలియన్ అది ఫిఫ్టీ అండి ఫిఫ్టీ మిలియన్ ఎల్పిజి కనెక్షన్స్ టు ఉమెన్ ఆఫ్ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ సో ఎవరికైతే ఎల్పిజి కనెక్షన్ లేదో వాళ్ళందరికీ ఎల్పిజి కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నమామి గంగే ప్రాజెక్ట్ అండి ఇది కూడా నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారు ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజర్లోకి వస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గంగా రివర్ ఉంది కదండి దాన్ని క్లీన్ చేయడం అనమాట ఓకేనండి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అండి ఇది కూడా నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు ఓకేనండి ఈ పిఎం గరీబ్ యోజననే సింపుల్గా పిఎంజీకేవై అని కూడా అంటారు ఈ స్కీమ్ ఎవరికంటే పూర్ పీపుల్ వెల్ఫేర్ స్కీమ్ అనమాట అంటే నిరుపేదలు ఉంటారు కదా వాళ్ళ గురించి స్టార్ట్ చేసిన స్కీమ్ అనమాట ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫ్రీ ఫుడ్ గ్రేన్స్ అండ్ క్యాష్ పేమెంట్ టు ఉమెన్ అండ్ పూర్ పీపుల్ అంటే ఉమెన్ పూర్ పీపుల్ ఉంటారు కదండి వాళ్ళకి ఫుడ్ గ్రేన్స్ అలాగే క్యాష్ పేమెంట్ సప్లై చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట లాక్డౌన్లో ఏం చేశారంటే ఈ స్కీమ్ తరఫున ఫైవ్ కేజీస్ ఆఫ్ ఫ్రీ టూ రైస్ ప్రొవైడ్ చేశారంటే ఐదు కేజీల వీటు అలాగే రైస్ అనేది పంచిపెట్టారంట ఎంతమందికి అంటే ఎయిట్ క్రోర్ పీపుల్ అంటే ఎనభై కోట్ల ప్రజలకంటే ఎక్కువ మందికి ఈ స్కీమ్ ద్వారా ఐదు కేజీలు ఫ్రీ వీటు అలాగే రైస్ పంచిపెట్టారంట అండి గోధుమలు బియ్యము పంచిపెట్టారంటండి నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అండి ఇది నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీము ఇది కూడా నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు సో ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ఫ్రీ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది కంట్రీ సో ఇండియాలో ఉన్న నిరుపేదలకి నిరుపేదలకి వైద్య సేవలు అందించడం అన్నమాట వైద్య సేవలు అందించడం ఈ స్కీమ్ ద్వారా నిరుపేదలందరికీ వైద్య సేవలు అందిస్తారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పిఎం కిసాన్ స్కీమ్ ఇది నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ ద్వారా రైతులు అందరికీ ఆరు వేల రూపాయలు ఏంటండి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క అకౌంట్లో వేస్తారన్నమాట ఇప్పుడు పడుతున్నాయి కదండి రైతు భరోసా అని పేరు చెప్పి పడుతున్నాయి కదా సో ఈ స్కీమ్ ద్వారానే పడుతున్నాయి అనమాట రెండు లేదంటే మూడు విడతల్లో వేస్తారనుకుంటా అండి పర్ ఇయర్కి సిక్స్ థౌజండ్ చప్పున రైతులకి వేసే స్కీమ్ అనమాట మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి నేను త్వరలోనే అంటే వెరీ సూన్ ఒక టూ టూ త్రీ డేస్లో నేను టెలిగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాను సేమ్ మెటీరియల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఆ టెలిగ్రామ్ నేమ్ వచ్చేసి మెటీరియల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అనే నేమ్తో స్టార్ట్ చేస్తాను నేను ఇప్పటి వరకు ఏవైతే వీడియోలు చేస్తున్నానో ఆ వీడియోస్ అన్నిటికీ పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఆత్మ భారత్ యోజన అండి దీన్నే సెల్ఫ్ సఫిషియంట్ ఇండియా స్కీమ్ అని కూడా అంటారు ఇది కూడా నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశారు దీన్నే సెల్ఫ్ రిలియంట్ ఇండియా మిషన్ అని కూడా అంటారు ఈ స్కీమ్ ద్వారా లాక్డౌన్లో ఏం చేశారంటే డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ లేబర్స్ యొక్క అకౌంట్లో పడేలాగా చూసారనమాట నెక్స్ట్ వచ్చేసి అటల్ భుజాల్ యోజన అండి ఇది కూడా నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఇంకా ప్రతి స్కీమ్ నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎందుకు రాయడు అని చెప్పేసి నేను రాయలేదనమాట ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారు ఆ రోజునే ఎందుకు స్టార్ట్ చేశారంటే ఆ రోజు నైంటీ ఫిఫ్త్ బర్త్డే ఐ మీన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి సో అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరో రోజున అటల్ భుజల్ యోజన అని చెప్పి స్టార్ట్ చేశారనమాట అందుకని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదే ఈ స్కీమ్ కూడా స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి టు ఇంప్రూవ్ ఆర్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ సో గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదండీ అది ఇంప్రూవ్ చేయడం ఒకవేళ లేకపోతే రీఛార్జ్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఉజాలా యోజన ఉజాలా ఉంది కదండి అది ఏంటంటే ఉన్నత్ జ్యోతి ఫర్ అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అనమాట అంటే ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు సప్లై చెయ్యాలి అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అండి దీన్ని సింపుల్గా కేఎంవై అని అడుగుతారు ఒక్కొక్కసారి అబ్రివేషన్స్ ఐ మీన్ షార్ట్ కట్స్ ఇచ్చేసి స్టాండ్స్ఫర్ అని ఇస్తారు మీరు అస్సలు ఏది నెగ్లెక్ట్ చేయకండి ప్రతిదీ చదువుతూ ఉండండి ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే రాంచీన స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరౌండ్ ఫైవ్ క్రోర్స్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మినిమమ్ పెన్షన్ ఆఫ్ త్రీ థౌజండ్ పర్ మంత్ అంటే నెలకి మూడు వేలు చొప్పున ఫార్మర్స్ ఉంటారు కదండి సో వాళ్ళు ఎవరికైతే అరవై సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క ఫార్మర్కి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ని సప్లై చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి సౌభాగ్య స్కీమ్ ఇది కూడా నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారండి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ సెవెంటీన్ స్టార్ట్ చేశారు సౌభాగ్య స్కీమ్నే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ గర్ యోజన అని కూడా అంటారు ఏంటంటే ప్రతి ఇంటికి కరెంట్ సప్లై అనేది మ్యాండేటరీ సో ప్రతి ఇంటికి కూడా కరెంట్ సప్లై చెయ్యాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కీమే సౌభాగ్య స్కీమ్ అనమాట చూడండి టు ప్రొవైడ్ ఎలక్ట్రిఫికేషన్ టు ప్రొవైడ్ electrification టు ఆల్ హౌస్ హోల్డ్ ఇన్ ద కంట్రీ సో ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన అండి ఇది బేటీ పచ్చావో బేటీ పడావో అనే స్కీమ్లో ఒక పార్ట్ అనమాట ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఆడపిల్లలు ఉంటారు కదండి సో సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ ఆడపిల్ల పేరు మీద అయితే పోస్ట్ ఆఫీస్లో లేదంటే బ్యాంకులో నెల నెల కొంచెం అమౌంట్ కట్టుకుంటే వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఎంతైతే మనం కడతామో అది ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎంత అయితే అంతా మనకి ఇచ్చేస్తారు అలా కాకుండా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేలోపు ఏదన్నా అవసరం ఉండి తీసుకోవాలంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తారనమాట ఎయిటీన్ ఇయర్స్ కంటే ముందైతే ఇవ్వరండి ఓకేనండి అండర్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటున్నాను కదా అంటే పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ లెవెన్ ఇయర్స్ వచ్చి వస్తే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదండి ఓకేనండి మెచ్యూరిటీ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని చెప్పాను కదండి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం కట్టుకున్న అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎంత అయితే కట్టామో అలాగే ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో మొత్తం అంతా కలిపి ఇరవై ఒక్క సంవత్సరాలకి ఇచ్చేస్తారు లేదు నాకు అవసరం అనుకుంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తారనమాట మనం ఎంత కట్టుకోవచ్చు అంటే మినిమమ్గా టూ ఫిఫ్టీ రూపీస్ మనం పే చేసుకోవచ్చు నెలల అలాగే మ్యాక్సిమం వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే రెండు వందల యాభై రూపాయలు పే చేసుకోవచ్చండి మినిమం మాక్సిమమ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మనం పే చేసుకోవచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలకులేట్ చేస్తారు అలాగే మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్ సో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో ఆ విధంగా మనం పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి వై వందన యోజన అండి ఇది కూడా నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మే టూ థౌజండ్ సెవెంటీన్ స్టార్ట్ చేశారు ఇది ఏంటంటే ముసలి వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అనమాట అండి ముసలి వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అనమాట ఓకేనండి ఇందులో జాయిన్ అవ్వాలంటే మినిమం ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పూర్తయిన వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అలాగే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి అసలు లిమిటే లేదు పాలసీ టర్మ్ వచ్చేసి టెన్ ఇయర్స్ అండి ఇందులో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మినిమం అమౌంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసి పదిహేను లక్షలు నెక్స్ట్ వచ్చేసి అమృత్ స్కీమ్ అండి ఇది కూడా నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు ఈ అమృత్ అనే వర్డ్ ఉంది కదండి దాని ఎబ్రివేషన్ ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజూబెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ సప్లై అనేది కరెక్ట్గా ఉండాలి అలాగే పొల్యూషన్ అనేది తగ్గించాలి అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట చూడండి టు ఎన్ష్యూర్ ఏ ప్రాపర్ సప్లై ఆఫ్ వాటర్ అండ్ సేవేస్ కనెక్షన్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ సో వాటర్ రావడానికి కనెక్షన్ ఉండాలి అలాగే ప్రతి ఇంటికి వాటర్ అనేది కంపల్సరీ కాబట్టి ఆ సప్లై వాటర్ని సప్లై చేయడము అలాగే టు రెడ్యూస్ పొల్యూషన్ పొల్యూషన్ కూడా తగ్గించాలండి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా పొల్యూషన్ కూడా తగ్గించాలి నెక్స్ట్ వచ్చేసి పిఎం మాతృ వందన యోజన అంటే బాలింతలు ఉంటారు కదండీ అంటే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా ఐ మీన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకి ఆరు వేలు చప్పున వేశారనమాట ఈ స్కీమ్ తరఫున ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేలు వేశారంటండి ఇది నరేంద్ర మోడీ గారే స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్న స్టార్ట్ చేశారు నేను మ్యాక్సిమం పార్ట్ వన్ అలాగే పార్ట్ టూలో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ స్కీమ్స్ వరకు చెప్పున్నానండి ఏదైనా స్కీమ్ మిస్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి నేను మళ్ళీ ఇంకో పార్ట్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఇంపార్టెంట్ ఐ మీన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నేను ప్లేలిస్ట్ చేసి ఉన్నానండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టఫ్ అని ఆ ప్లేలిస్ట్లో చూస్తే మొత్తం మీకు ఆర్ఆర్బికి కావాల్సిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అని తెలుసు సో అందుకనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బి ఎన్టీపీస్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్